వెల్కమ్ టు స్పెషల్ టైం. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ముక్కోణపు పోటీ రియల్ ఫైట్ ను తలపిస్తుందా? తిరుపతిలో అభ్యర్థులు ఖరారయ్యారు. నాలుగు పార్టీల నుంచి నలుగురు ముఖ్యులు రంగంలోకి దిగారు. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి ఖరారు కాగా, బీజేపీ నుంచి రత్నప్రభ, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ నుంచి చింతామోహన్ బరిలో నిలిచారు. గెలుపుపై అటు టీడీపీ, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ సైతం అనూహ్యం మాజీ మంత్రి సీనియర్ నేత చింతామోహన్ బరిలోకి దింపి అదృష్టం పరీక్షించుకుంటోంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం 4 లక్షల మెజార్టీ అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే అసలు పోటీ ఎవరి నుంచి ఎవరికి అన్న మీమాంస నెలకొంది. గత ఎన్నికల్లో అధికార వైసీపీ భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తే, తాజా ఎన్నికల్లో 4 లక్షలతో విజయం సాధించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అల్టిమేట్ జారీ చేశారు. దీంతో నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి గ్రౌండ్ వర్క్ చేస్తుంటే, టీడీపీ గట్టి పోటీ ఇచ్చేందుకు మాజీ మంత్రి పనబాక లక్ష్మిని బరిలో దించింది. వరుస ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ టీడీపీ తిరుపతిలోనైనా పరువు దక్కించుకోవాలని భావిస్తుంది. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ జోరుగా ప్రచారం చేస్తుంది. విభజన తర్వాత ఏపీలో చాప చుట్టేసిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ద్వారా ఉనికిని నిరూపించుకోవాలని తలపిస్తోంది. ఇక బీజేపీ జనసేన మద్దతుతో బరిలోకి దిగుతూ అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే అన్ని పార్టీలు పోటీ చేస్తున్నా అధికార వైసీపీ మాత్రం కూల్గా తన పని తాను చేసుకుపోతుంది. 4 లక్షల మెజార్టీ లక్ష్యంగా పార్టీ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దూసుకుపోతున్నారు. ఇలాంటప్పుడు అసలు పోటీ ఎక్కడ ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ బీజేపీల గురించి పార్టీ లైట్ గా తీసుకుంటోంది. తిరుపతి ఉప ఎన్నిక పోరుకు సంబంధించి మరిన్ని వివరాలు రాయలసీమ ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఓవర్ టు యూ. సంబంధించి పోలింగ్ దగ్గర పడుతుంది. ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పనబాక లక్ష్మి నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ప్రచారంలో పూర్తి స్థాయిలో నిమగ్నయ్యారు. ఎలాగైనా సరే తిరుపతి సీటును కైవసం చేసుకునేందుకు ఒక రకంగా చెప్పాలంటే విశ్వ ప్రయత్నమే చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ కూడా అదే ధీటుగా మిగిలిన పార్టీలు కూడా ఇప్పటికే బీజేపీ కర్ణాటక మాజీ చీఫ్ సెక్రటరీ రత్నప్రభాని రంగంలోకి దింపింది. అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా తిరుపతి లో ఇక్కడే మకాం వేసి దాదాపుగా గత 20 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క కీలకమైనటువంటి నేతని నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేసి మరీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ఓటర్లను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే తిరుపతికి అంటే ఇప్పుడే అంటే బీజేపీ జనసేన రెండు కూటమిలో ఉన్న భాగంగా బీజేపీకి ఆ సీట్ రావడం జరిగింది. అయితే బీజేపీ ఇప్పటికే కూడా ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్తున్న తరుణంలో జనసేన ఎక్కడ కూడా పెద్దగా బీజేపీకి సపోర్ట్ అయితే పెద్దగా ఇవ్వడం లేదనేది చాలా స్పష్టంగా కనపడుస్తుంది. అయితే ఇక్కడ మనం వారు వేరే రకంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పనబాక లక్ష్మిని రంగంలోకి దింపిన, మరి బీజేపీ మాజీ చీఫ్ సెక్రటరీ రత్నప్రభాని రంగంలోకి దింపిన, లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా అంటే కాంగ్రెస్ పార్టీ చింతామోహన్ని అంటే గత 6 సంవత్సరాల పాటు కూడా ఆయన తిరుపతిలో ఎంపీగా కొనసాగారు, కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. లోకల్ పరిచయాలతో ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఆయన అభ్యర్థిగా ఇక్కడ తిరుపతిలో ఉన్నా, మరి వారనేది వన్ సైడే అని కూడా ప్రధానంగా అందరూ కూడా చెప్పుకుంటున్నారు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇందుకు ఉదాహరణ వైసీపీ. అంటే వైసీపీ ఇప్పటికే కూడా చాలా క్లీన్ స్వీప్ చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, లేదంటే ఈ మధ్య జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఊహించిన స్థాయిలో దాదాపుగా 90% ఓటు బ్యాంక్తో ఇవాళ ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఫలితాలు కూడా అలాంటి ఫలితాలే వస్తున్నాయి. అయితే వారు వన్ సైడే అయిపోతుందని అందరూ అనుకున్న తరుణంలో తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ ఆల్రెడీ మేము గెలిచిపోయాం, కేవలం మెజార్టీ పైనే తాము దృష్టాంత పెట్టాం. నిన్న మొన్నటి వరకు 3 నుంచి 4 లక్షల మెజార్టీ వస్తుందని భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు
తాజాగా ఆ అంచనాలు మించిపోయి 5 లక్షల మెజార్టీ ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నారు, 5 లక్షల మెజార్టీతో గెలుపొందబోతున్నారు అని చెప్తూ కూడా ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. అందువల్లనే ఇప్పటికే అంటే తెలుగుదేశం అంటే మిగిలిన అంటే వైసీపీకి సంబంధించి ఇప్పటికే మొత్తం 7 నియోజకవర్గాల్లో 7 మంది మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అదే స్థాయిలో 7 మంది ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాలుగా ఇన్ఛార్జిగా నియమించారు. పూర్తి స్థాయిలో తిరుపతి అర్బన్ పరిధి కానీ లేదా తిరుపతి రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు అన్నీ కూడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎన్నికల వ్యూహకర్తలుగా కూడా వాళ్ళిద్దరిని కూడా నియమించడం జరిగింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ ఎవరు ఎన్ని అనుకున్నా లేదంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లను ఎన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇక్కడ వైసీపీనే ఖచ్చితంగా కంచుకోటగా తిరుపతి రాబోయే ఎన్నికల్లో గెలవబోతుంది అనేటటువంటి మాటలు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదే వాస్తవాలు కూడా అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి వీటి విషయాల్లోనే ప్రజల్లోకి వైసీపీ కూడా వెళ్తుంది. అందువల్లనే ఆ స్థాయిలో ఫలితాలు ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో రాబోతున్నాయని కూడా వైసీపీ చెప్పుకుంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ప్రధాన పార్టీ తెలుగుదేశం, అదేవిధంగా కాంగ్రెస్ లేదంటే మిగిలినటువంటి బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి లేదంటే మిగిలిన వామపక్ష పార్టీలు కూడా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ అభ్యర్థుల్ని ఇప్పటికే కూడా నియమించుకోవడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు వన్ సైడే అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల ఆ రకమైనటువంటి అంచనాలతోనే వైసీపీ వెళ్తుంది. ఇప్పటికే వాళ్ళ అంచనాలు మించిపోయి ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుంది. ఎందుకంటే ప్రజల ముందుకు వెళ్తున్న తరుణంలో మొత్తం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. దాని తర్వాత వచ్చే 2వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. అయితే ఎన్నికలకి ఇంకా చాలా తక్కువగా టైం ఉన్న తరుణంలో ఎక్కడ కూడా అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించుకుంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతిలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ వీధి తిరుగుతున్నాడు బొమ్మన్ కరుణాకర్ రెడ్డి. ఓటర్లని అంటే మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి, అంటే పార్టీలు అంటే వివిధ రకాల పార్టీలు మీ దగ్గరికి వస్తాయి, పార్టీ నాయకులు మీ దగ్గరికి వస్తారు, వచ్చి ఎన్నో రకాలుగా మిమ్మల్ని ప్రలోభ పెడతారు, ఆ ప్రలోభాలకు ఎక్కడ కూడా మీరు లొంగద్దండి, కేవలం గత 2.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని మీరు ముందుకు పెట్టుకొని దానికి తగ్గట్టుగానే మీరు ఓటు వేయాలని ఓటర్లను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇంకా మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలోనే అన్ని పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఒకరు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ అభ్యర్థి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి అభ్యర్థులు కూడా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా 1-2 రోజుల్లోనే నామినేషన్ వేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడంతా కూడా ఒక చర్చ, ఒక బెట్టింగ్స్ కానీ లేదా ఒక రకరకాలైనటువంటి వాదనలన్నీ కూడా వస్తున్నట్టు రావడం ఎరా అంటే కేవలం గురుమూర్తి పైన అందరూ అంచనాలు పెట్టుకుంటున్నారు. అది మెజార్టీ వైపే పెట్టుకుంటున్నారు. గెలుపు అనేది పక్కన పెడితే గెలుపు ఖచ్చితంగా ఆల్రెడీ గెలిచిపోయాడు. ఇక మెజార్టీ ఎంత వస్తుంది, అది 2 లక్షలు వస్తుందా? గతంలో బలి దుర్గాప్రసాద్ దాదాపుగా 2,28,000 ఓట్లతో ఆయన గెలుచుకోవడం జరిగింది తిరుపతి అభ్యర్థిగా ఆయన రంగంలో ఎదిగినప్పుడు. అయితే ఈసారి గురుమూర్తికి ఎన్ని లక్షల ఓట్ల మెజార్టీ వస్తుంది? ఆల్రెడీ ఆయన ఎంపీగా గెలిచిపోయాడు కాబట్టి ఇక ఎలా ఎన్ని లక్షలతో ఓట్లతో ఈయన గెలవబోతున్నారు? అది 2 లక్షల 3 లక్షల లేదంటే బల్లి దుర్గాప్రసాద్ కంటే తక్కువ ఓట్లు వస్తాయా, లేదంటే అందరూ ఆ పార్టీ చెప్పుకున్నటువంటి విధంగా అందరూ చెప్పుకున్న విధంగా 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఓట్లు శాతం వస్తుందా, అంత మెజార్టీతో మరి గురుమూర్తి గెలవబోతున్నారా? ఇట్లా రకరకాలైన వాదనలు వినపడుస్తున్న తరుణంలో ఇదొక చర్చగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూసినట్లయితే తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్కి దగ్గర టైం పడుతుంది. ప్రచారాలు ఇప్పటికే కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్న తరుణంలో చూద్దాం మరి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఇంకా ఏ విధంగా మారిపోతాయో. ఇప్పుడే జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, సివిఆర్ న్యూస్, తిరుపతి నుంచి.